డాక్టర్ గారు మీరున్న మందులే సరిగ్గా వాడడం లేదు మళ్ళీ కొత్త వాడుతున్నారంటి ఇంజెక్షన్లన్నీ అలాగే ఉండిపోయాయి మీరు ఒక్కలు కూడా ఇంజెక్షన్ చేయలేదు ఓహో అదా మీ బాధ ఆ ఇంజెక్షన్ చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు నువ్వు నా దగ్గరకొచ్చి ఇంజెక్షన్ చేయమని అంత ప్రేమగా అడిగినప్పుడే అందులో ఏదో తేడా ఉందని నాకు అర్థమైంది తర్వాత అందులో ఉంది ఇంజెక్షన్ కాదు విషం అని నాకు అర్థమైంది అది నువ్వే మార్చావని కూడా నాకు తెలుసు ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం అసలు మందుల్లో కల్తీ మందులు కలిసాయని నేను ఒక్క రిపోర్ట్ ఇస్తే మొత్తం వ్యవహారం అంతా బయటపడుతుంది ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నీ జాబ్ పోవడమే కాదు జైల్లో కూర్చుంటావు జాగ్రత్త కారు చెడిపోవడంతో అందరం కారు దిగామమ్మా కోర్టు దగ్గరే కదా నడుస్తూ ఉన్నాం ఇంతలో ఆ సంఘటన జరిగింది ఆనంద్ వెళ్ళిపోయాడు ఆనంద్ వెళ్ళిపోయాడా ఎక్కడికెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడమ్మా ఎవరో బెదిరించారని భయపడిపోయి నన్ను వదిలి వెళ్ళిపోయాడు భయపడిపోవటమేంటి మహా అసలేం జరిగింది చెప్పు మహాలక్ష్మి తన్నెవరు బెదిరించారు తెలీదమ్మా ఒకరోజు తను వస్తుంటే కార్తో డాష్ ఇచ్చారంట నేను అప్పన్న కేసు వాపస్ తీసుకోకపోతే మా ఇద్దరిని చంపేస్తామని బెదిరించారంట మరి ఈ విషయం నాకు చెప్పలేదే వాళ్ళ సంగతి చూసేవాడిని కదా ఆ తర్వాత ఏం జరిగింది మహా వాళ్ళు మళ్ళీ అటాక్ చేశారా లేదమ్మా అత్తయ్య గారికి ఫోన్ చేసి బెదిరించారంట ఆవిడ భయపడిపోయి ఆనంద్ని నన్ను వాళ్ళ ఊరొచ్చేయమని ఫోన్ చేశారు ఆనంద్ కేసు వదిలి వాళ్ళ ఊరు వెళ్ళిపోదాం అన్నాడా అవునమ్మా నేను కేసుని వదులుకోను అన్నాను ఎంత వారిస్తున్నా వినకుండా నా మీద కోపంతో వెళ్ళిపోయాడు ఆనంద్ అసలు ఇంత పిరికివాడు అనుకోలేదు లోకి ఆనంది పిరికితనం కాదు ప్రేమ తను మహాని ఎంత ప్రేమిస్తున్నాడో మనందరికీ తెలుసు మహాకేమైనా జరుగుతుందేమోనని భయంతోనే ఇలా చేస్తుంటాడు కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదమ్మా అలా వెళ్ళిపోతే తన కోసం నువ్వు వచ్చేస్తావని అనుకుంటాడు నేను బాధ్యతని వదిలి పారిపోలేనమ్మా తను కూడా నిజం తెలుసుకుని వెనక్కి వచ్చేస్తాడు మహా కేవలం నీ మీద ప్రేమతో ముందు జాగృతగా అలా వెళ్ళిపోయాడు అంతే అమ్మ చెప్పింది కరెక్టే మహా బావది తనకేమన్నా జరుగుతుంది అన్న భయం కాదు నీకేం కాకూడదనే బాధ కానీ తనిలా నన్ను వదిలి వెళ్ళటం ఇంకా బాధిస్తుంది కదన్నయ్య
మహా, ఆనంద్ నిన్ను విడిచెక్కడికి వెళ్ళడు. ఇదంతా నీ మనసు పాడు చేయడానికి చేసే కుట్ర మాత్రమే. నీ దృష్టి మళ్లించి నువ్వు కేసు ఓడిపోయేలా చేయాలనుకుంటున్నారు అంతే. ఇప్పుడు నువ్వు భయపడకుండా కేసు డీల్ చేస్తున్నావని తెలిస్తే వాళ్ళు నిన్ను తప్పించి ఇంకొక అవకాశం కోసం చూస్తారు. ఆ అవకాశం వాళ్ళకివ్వనమ్మా. అపర్ణ కేసులో న్యాయాన్ని గెలిపించి తీరుతాను. వెరీ గుడ్. మన వ్యక్తిగత బాధలు లక్ష్యాన్ని దెబ్బతీయకూడదు. లోకి, ఆనంద్ కి కాల్ చేయి, నేను మాట్లాడతాను. అపర్ణనే ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నాకు మనసు అంత ఉండలేదు. హలో హలో జెన్నిఫర్, ఏమైంది? ఫ్లాప్ అయింది. అపర్ణ అవి నకిలీ ఇంజెక్షన్స్ అని చూడగానే కనిపెట్టేసింది. ఎలా? తను డాక్టర్ కదా, ముందు రంగును బట్టి అవి నకిలీవని తెలుసుకున్నానంది. ఇంపాసిబుల్. ఎంత డాక్టర్ అయినా రంగును బట్టి మందును ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఏంబో సార్, ఎలా తెలిసిందో ఏంటో తెలుసుకో, అది మనకు చాలా ముఖ్యం. ఓకే సార్, ఉంటాను. ఏ రూల్స్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఒంటి మీద యూనిఫామ్ లేకుండా డ్యూటీలో తాగడం రూలా? రోజీ గారు, మీకు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలీదు, అనవసరంగా నాతో పెట్టుకుంటున్నారు. నన్నే కొడతావా? మా అపర్ణని డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూస్తావా? నిన్ను కాదని, ఆపదలో ఉన్న ఖైదీకి వైద్యం చేసిందని అపర్ణని కొడతావా? అది ఖైదీలకి వైద్యం చేస్తున్న అపర్ణని మంత్రసాని అని ఎగతాళి చేస్తావా? గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని అపర్ణకి మందులు పంపించింది నేనే. కానీ నువ్వు ఆ మందుల్ని మార్చి అపర్ణని మర్డర్ కేసులో ఇరికించాలని చూశావు. అబద్ధం, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఇలా జైలుకి వచ్చి నన్ను బెదిరించడం ఎంత పెద్ద నేరమో మీకు తెలుసా? నేనే కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఏంటి, కంప్లైంట్ ఇస్తావా? ఏమనిస్తావు? నువ్వు చేసే అన్యాయాల్ని ప్రశ్నించాననిస్తావా? నీ బారి నుండి ఖైదీల్ని కాపాడననిస్తావా? ఇందాక నుంచి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అంటున్నావు కదా, నువ్వే చెప్పావు. నువ్వు అపర్ణ కోసం ఎవరితోనో 2 కోట్లకి బేరం కుదుర్చుకున్నావు. అందుకు వాళ్ళు నిన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారని కూడా నాకు తెలుసు. ఇదిగో నేను నీకోసం పెట్టిన సీసీ కెమెరా.
నీ విషయం తెలియగానే నా బిడ్డ నిన్ను రక్షించుకోవడానికి రెడీ అయ్యాను. నీ ప్రతి కదలిక నాకు తెలిసేలా ఏర్పాట్లు చేసుకున్నాను. ఇప్పుడు చెప్పు, ఈ సాక్ష్యాలన్నీ నీ పై అధికారులకు ఇస్తే ఎవరు జైల్లో ఉంటారు? మేడం, నన్ను క్షమించండి. డబ్బుల కోసం ఆశపడి ఈ వెదో పనులు చేశాను. తెలుసు, నీలాంటి వాళ్ళకి స్థాయికి మించి సంపాదించాలని అత్యాశ ఎక్కువ. నాలాంటి వాళ్ళు ఎదురు పడతారని తెలియక ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. లే! లేదు మేడం, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయను. చూడు, ఖైదీలందరికీ గిఫ్ట్ ప్యాక్స్ తీసుకొచ్చాను. అందరినీ రమ్మని చెప్పు, నేనే పంచుతాను. అలాగే మేడం. సరే, ఇప్పుడే అందరినీ వరుసలో నిలబెడతాను మేడం. ఆగో, నేను అపర్ణను కలవాలి. రండి మేడం, రండి. అపర్ణ, అలాగే మేడం. ఏయ్, పదండి బయటికి, పదండి అందరూ. అపర్ణ, ఎలా ఉన్నావు? బానే ఉన్నానమ్మా. ఎన్ని రోజులు నువ్వు రాకపోతే ఏదో బిజీగా ఉన్నావనుకున్నాను. నేను రాకపోయినా నిన్ను కనిపెట్టుకునే ఉంటాను అపర్ణ. జైలర్ నిన్ను డ్రగ్ కేసులో ఇరికించినప్పుడు శాంత ద్వారా ఆ సాల్ట్ ప్యాకెట్స్ పెట్టించింది నేనే. మందుల్లో కల్తీవి పెట్టారని ఆ సెంట్రీ ద్వారా నీకు చెప్పించింది కూడా నేనే. నిన్ను ఏ క్షణం వదలలేదమ్మా. నాకు తెలుసమ్మా, నమ్మిన వాళ్ళని నువ్వు ఎప్పుడూ వదిలిపెట్టావు. మేం ముగ్గురు సిస్టర్స్ ఎంతో పుణ్యం చేసుకొనుంటే నీ దగ్గరకొచ్చాం. అపర్ణ, కోర్టులో హీరింగ్ ఉంది, నీకు ఖచ్చితంగా బెయిల్ వచ్చేలా చూస్తాను. నేను ఖైదీలందరికీ గిఫ్ట్ తీసుకొచ్చాను, పద అందరికీ పంచుదాం. రా. ప్రొసీడ్ యువర్ ఆనర్. ఆ రోజు గెస్ట్ హౌస్లో అపర్ణ, రాజేంద్ర మాత్రమే ఉన్నారని ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్తుంది పచ్చి అబద్ధం. అక్కడ కృష్ణమూర్తి అనే ముసలాయన, కమల అనే పెద్దావిడ కూడా ఉన్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇదంతా డిఫెన్స్ లాయర్ గారు చెప్తున్న కట్టు కథ. ఆ రోజు అక్కడ అపర్ణ, రాజేంద్ర తప్ప మరెవరూ లేరు. పిపి గారు లేరని మీరెలా చెప్తారు? సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళిద్దరూ మాత్రమే ఆ గదిలోకి వెళ్ళినట్లు క్లియర్గా కనపడుతోంది. అది వరండాలో ఉన్న సీసీ ఫుటేజ్. లోపల గదిలో ఎవరున్నారో ఎలా తెలుస్తుంది ఎవరోనా? మేడం, ఖచ్చితంగా బెయిల్ వచ్చేస్తుంది. ఎలా చెప్తున్నావు? మీ అక్కయ్య గారి వాదన బాగుంది కదా మేడం, అందుకే ఖచ్చితంగా బెయిల్ వచ్చేస్తుంది. చూడండి, బాగా వాదించినంత మాత్రాన సరిపోదు పండు. కోర్టుకి ఖచ్చితమైన ఆధారాలు కావాలి, అవి అక్క దగ్గర లేవు కాబట్టే ఇలా వాదిస్తుంది. ఓకే. డిఫెన్స్ లాయర్ గారు, మీ వాదన అంతా బాగుంది కానీ అది నిజమని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవు. మీరు ముందు వాటిని చూపించండి, కావలసిన సాక్షుల్ని ప్రవేశపెట్టండి, లేదా ఈ బెయిల్ పిటిషన్ కొట్టివేయబడుతుంది. యువర్ ఆనర్. ఆధారాలు కాదు,
సాక్షి ఉన్నారు. యువర్ ఆనర్, ఆ రోజు గెస్ట్ హౌస్ రూమ్ లో ఈవిడ మరో ఆర్టిస్ట్ ఉన్నారు. మీరేం చెప్పదలుచుకున్నా బోన్ లోకి వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇదంతా కుట్ర యువర్ ఆనర్. ఎవరో కావాలని అప్పన్నని ట్రాప్ చేశారు. ఆ రోజు గదిలో అప్పన్నతో పాటు కమల అనబడే ఈవిడ మరో ఆర్టిస్ట్ ఉన్నారు. నేను కష్టపడి వీళ్ళని పట్టుకున్నాను, కానీ కోర్టుకి తీసుకొచ్చేటప్పుడు వీళ్ళపై ఎవరో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆ ఆర్టిస్ట్ చనిపోయాడు. ఈ కమలం సేవ్ చేయగలిగాను. ఈవిని విచారిస్తే మొత్తం చెప్తుంది యోరానా. యోరానా, నా తరపు సాక్షిగా కమలను విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఓకే, ప్రొసీడ్. చెప్పండి కమల, ఆ రోజు ఆ గెస్ట్ హౌస్ లో ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఎవరో తెలియదండి, మాకు డబ్బిచ్చి నాటకం ఆడించారు. చనిపోయిన కృష్ణ నేను జూనియర్ ఆర్టిస్ట్లం. డబ్బుల కోసం వేషాలు వేస్తాం. ఆ రోజు కూడా అలాగే చేశాం. ఈ అమ్మాయిని ఏడిపిస్తారు అనుకున్నాం, కానీ ఇలా హత్య కేసులో ఇరికిస్తారనుకోలేదు మేడం. మమ్మల్ని క్షమించండి మేడం. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించండి. ఆమె బెయిల్ పైన తీర్పు 25వ తారీఖున చెప్పబడుతుంది. నౌ ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. ఈరోజు నువ్వు అపర్ణను చంపే, మొన్నెలా చంపాలని చూసావో ఇప్పుడు అలాగే చంపేసి ఈసారి నేను అడ్డం పడ్ను. అయితే ఈసారి కన్ఫామ్గా అపర్ణని చంపేస్తాను. వెరీ గుడ్.
అపర్ణం చంపితే నీకు మంత్రి పదవి వస్తుంది. నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటి మేడం అది? ఈ పని పూర్తయ్యాక నీకు అసైన్మెంట్ ఇచ్చిందెవరో చెప్పాలి. వాళ్ళని నాకు పరిచయం చేయాలి. కొంచెం కష్టమైన పనే మేడం, అయినా ట్రై చేస్తాను. అతనెవరో నాకు తెలీదు, కానీ మీరు కలవాలనుకుంటున్నారని అతనికి చెప్తాను. ఓకే, ఇప్పుడు నువ్వు మొన్నెక్కడ దాక్కున్నావో అక్కడే దాక్కు. కోర్ట్ అవగానే అపర్ణ బయటికి వస్తుంది, వెంటనే అపర్ణపై కాల్పులు జరుపు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో. ఏంటది మేడం? ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు, ఎందుకంటే అపర్ణ ఇప్పుడు రోజీ కంట్రోల్లో ఉంది. మిస్ అయితే నిన్ను బ్రతకనివ్వదు. ఆహా, లేదు మేడం, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వదు. నాకు చిన్న డౌట్ మేడం. అడుగు. అపర్ణని చంపమన్న వాళ్ళని ఎందుకు కలవాలనుకుంటున్నారు? నాకు తెలీదు, అతను మనకేవైనా ఉపయోగపడతాడేమో చూద్దాం. ఓకే మేడం, నేను ఇక బయలుదేరుతాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ కేసులో అప్పనికి ఉరిశిక్ష పడితేనే నేను గెలిచినట్టు. తప్పు దామిని, నేరం తను చేయలేదని ఇంత క్లియర్గా తెలుస్తున్నా తనకి శిక్ష వేయించాలనుకోవడం చాలా పెద్ద తప్పు.